హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 3 మరియు 4 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వరల్డ్ క్యాన్సర్ డే ఇస్ అన్ ఇంటర్నేషనల్ డే మార్క్డ్ అండ్ డాష్ టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ యొక్క అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డేని ఒక అంతర్జాతీయ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటాము? ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 4. ఈ వరల్డ్ క్యాన్సర్ డేని వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ 2008లో భాగంగా ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ వారు వరల్డ్ క్యాన్సర్ డేని జరుపుకోవాలని చెప్పి ప్రకటించడం జరిగింది. తర్వాత థీమ్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే 2016-18. 2016-18 సంవత్సరానికి గాను వరల్డ్ క్యాన్సర్ డే థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి వీ కెన్ క్యాన్సర్ డే యొక్క థీమ్ని ప్రతి 3 సంవత్సరాలకి ఒక థీమ్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ద ఫస్ట్ 2-డే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ హెస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్. మొట్టమొదటి 2 రోజుల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ఏ రాష్ట్రంలో ఆర్గనైజ్ చేశారు? ఆన్సర్ వచ్చేసి అస్సాం. దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అస్సాం మరియు నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేయడం కొరకు ఈ సమ్మిట్ని నిర్వహించారు. తర్వాత రీసెంట్లీ యూనియన్ గవర్నమెంట్ హెస్ అనౌన్స్డ్ కిసాన్ ఉర్జా సురక్ష ఈవం ఉత్థాన్ మహాభియాన్ ఆర్ కుసుమ్ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ డీసెంట్రలైజ్డ్ డాష్ ప్రొడక్షన్. కేంద్ర బడ్జెట్ 2018-19లో ప్రతిపాదించిన విధంగా భారత ప్రభుత్వం కుసుమ్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఈ కింది వాటిలో ఏ ప్రొడక్షన్ కొరకు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి సోలార్ పవర్. ఈ కుసుమ్ స్కీమ్ ద్వారా రైతులు తమ పొలాలలో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా జనరేట్ అయినటువంటి సోలార్ పవర్ని పవర్ గ్రిడ్కి అమ్మడం ద్వారా రైతులు ఎక్స్ట్రా ఇన్కమ్ని రాబట్టుకోవచ్చు అని చెప్పి ఈ కుసుమ్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కుసుమ్ స్కీమ్ ద్వారా 28,250 మెగావాట్ల సోలార్ పవర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. ఈ స్కీమ్ కొరకు భారత ప్రభుత్వం 140,000 కోట్ల రూపాయలని అలాట్ చేయడం జరిగింది. తర్వాత ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ హెస్ కాన్స్టిట్యూటెడ్ ఏ టాస్క్ ఫోర్స్ టు స్టడీ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమిటీ హెడెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. వాళ్ళు డిఫెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఎలా ఉపయోగించాలని చెప్పి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎన్ చంద్రశేఖరన్. తర్వాత ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హెస్ ఇంక్డ్ ప్యాక్ట్ విత్ ద వరల్డ్ బ్యాంక్ ఫర్ జనరల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ టు ఎన్హాన్స్ నావిగేషన్ ఆన్ జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ కింద ఏ వాటర్వే యొక్క నావిగేషన్ని పెంపొందించడం కోసం ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు? ఆన్సర్ వచ్చేసి నేషనల్ వాటర్వే 1. నేషనల్ వాటర్వే 1 అనేది 4 రాష్ట్రాలలో ఉంటుంది. అవి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్. తర్వాత టు ప్రిజర్వ్ ద ఎకోసిస్టమ్ ది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాజ్ ఇనాగ్రేటెడ్ ద స్టేట్స్ ఫస్ట్ ఎవర్ బటర్ఫ్లై పార్క్ ఇన్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎకోసిస్టమ్ని కాపాడుకోవడం కోసం ఆ రాష్ట్రంలో మొట్టమొదటి బటర్ఫ్లై పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి కాన్పూర్. తర్వాత 5th ఇంటర్నేషనల్ బ్యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ హెరిటేజ్ నెట్వర్క్ వాజ్ ఓపెన్డ్ ఇన్. 5వ ఇంటర్నేషనల్ బ్యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ నెట్వర్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి ఒడిశా. ఈ కాన్ఫరెన్స్ అనేది 3 రోజుల పాటు నిర్వహిస్తారు. తర్వాత రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు సెటప్ ఏ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్ టు ప్రొటెక్ట్ దేర్ కాన్స్టిట్యూషనల్ అండ్ హ్యూమన్ రైట్స్. ట్రాన్స్జెండర్ యొక్క కాన్స్టిట్యూషనల్ మరియు హ్యూమన్ రైట్స్ని కాపాడడం కొరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర.
ఈ విధంగా ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయబోయే మొట్టమొదటి రాష్ట్రం కూడా మహారాష్ట్ర. తర్వాత రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ సెంటిమెంట్ ఇండెక్స్ ఫర్ ఎంఎస్సీస్ డెవలప్డ్ జాయింట్లీ బై క్రిసిల్ అండ్ సిడ్బీ. మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కొరకు భారతదేశంలో మొట్టమొదటి సెంటిమెంట్ ఇండెక్స్ని క్రిసిల్ మరియు సిడ్బీ కలిసి డెవలప్ చేయడం జరిగింది. దీన్ని యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ అయినటువంటి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఆ ఇండెక్స్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి క్రిసిల్ ఎక్స్. ఇందులో ఫస్ట్ 3 లెటర్స్ క్రిసిల్కి సంబంధించి, సెకండ్ 3 లెటర్స్ సిడ్బీకి సంబంధించి. ఎక్స్ అంటే ఇండెక్స్. తర్వాత బంగ్లాదేశ్ హ్యాజ్ అపాయింటెడ్ న్యూ చీఫ్ జస్టిస్. రీసెంట్గా బంగ్లాదేశ్ కొత్త చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం జరిగింది. అతని పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి సయ్యద్ మహమ్మద్ హుసేన్. తర్వాత విచ్ ఫిలిం బ్యాగ్ ద ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్ ఎట్ ద 47th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్డామ్. 47th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్డామ్లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు పొందినటువంటి మూవీ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి బాలేకంపం. దీనికి ఇటీవల గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్ 2017 అవార్డు రావడం జరిగింది. ఈ సినిమా యొక్క రచయిత మరియు డైరెక్టర్ పేరు ఏరే గౌడ. తర్వాత హూ వాజ్ అవార్డెడ్ ద టైమ్స్ పవర్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2017 పూణే ఫర్ గ్లోబల్ పిఆర్. ఈ కింది వారిలో ఎవరికి టైమ్స్ పవర్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2017 పూణే అవార్డుని ఇచ్చారు? ఆన్సర్ వచ్చేసి షబ్నమ్ అస్తానా. తర్వాత ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు బెస్టో వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు టు. ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కమిటీ వాళ్ళు వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు? ఆన్సర్ వచ్చేసి శ్యామ్ బెనగల్. తర్వాత రీసెంట్లీ ఆల్ఫాబెట్ యాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ బోర్డ్ చైర్మన్ ఆఫ్ ద కంపెనీ నేమ్డ్ యాజ్. రీసెంట్గా ఆల్ఫాబెట్ వారు కొత్త బోర్డ్ చైర్మన్ని అపాయింట్ చేయడం జరిగింది. అతని పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి జాన్ హెల్ ఎన్ఎస్సి. తర్వాత విచ్ బ్యాట్స్మెన్ బికమ్ ద 4th ఇండియన్ టు హిట్ 5 కాన్సిక్యూటివ్ స్కోర్స్ ఇన్ ఒడీస్. వన్డే ఇంటర్నేషనల్లో వరుసగా 550+ స్కోర్స్ సాధించినటువంటి 4వ భారతీయ బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి అజింక్య రహానే. అంతకుముందు విరాట్ కోహ్లీ 2 సార్లు 2012-2013 సంవత్సరంలో, సచిన్ టెండూల్కర్ 1994లో, రాహుల్ ద్రావిడ్ 2004-2005 సంవత్సరంలో వరుసగా 5 వన్డేల్లో 50+ స్కోర్స్ని సాధించడం జరిగింది. తర్వాత విచ్ క్రికెట్ టీమ్ హ్యాస్ డిఫీటెడ్ ఆస్ట్రేలియా టు లిఫ్ట్ ద అండర్-19 వరల్డ్ కప్ ఫర్ ద 4th టైమ్? అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్ ట్రోఫీని 4వసారి అందుకున్నటువంటి క్రికెట్ టీం ఏది? ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరి 3 మరియు 4 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.